మార్గము యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము. సాధు యోహాను గారు 44 సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తున్న గొప్ప దైవజనులు, దాదాపు 15 రోజుల నుంచి మాతోని ఉంటున్నారు, అందరూ మంచివారు అని చెప్పే గొప్ప దైవజనుడు. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక లోతైన విషయాలు మన ఆత్మీయ మేలు కొరకు పరలోక సత్యాలని మర్మాలని మనకి అర్థమయ్యేలాగా చెప్పగలిగిన దైవజనులు. ఆయన మన మధ్య ఉంటే మనకు చాలా సంతోషం. ఆ మాటలు మనం విని ఆత్మీయ మేలు పొందాలని, దేవుని రాజ్యాన్ని చేరాలని మీ అందరినీ కోరుకుంటున్నా. దైవ మార్గ సందేశం వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మలాకీ గ్రంథం 4:2-3 వచనాల్లో, నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును, అప్పుడు మీరు బయలుదేరి కురవిన దూడల వలె గంతులు వేయుదురు. పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి మలాఖీలో దేవుడు చెప్పే సంగతులు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏం కలుగుతుంది. చాలామంది అంటారు కదా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మాకేమి లాభం కలుగును, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు ఏమి ఆనందం అనుకుంటారు. యెహోవా యందలి భయభక్తులు ఐశ్వర్యమునకు మూలము, ఆయుష్కు మూలము, తెలివికి మూలము, దేవుని కృపకు మూలము. దేవుని యొక్క ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అంటే చాలామందికి సిలువును గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సోదరి సోదరుడా, చాలామంది దినాల్లో మా చిన్న వయసులో మేము రక్షించబడినప్పుడు ప్రార్థనకి కోటాలకు రమ్మంటే మనుషులు యవనస్తులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను మంచి యవన కాలంలో రక్షించబడినప్పుడు అందరూ నన్ను హేళన చేస్తూ ఉండేవారు. మా ఊర్లో అంతా విగ్రహారాధికులు, యేసుప్రభు జ్ఞానం తెలియని ప్రజలు. అయినను వాళ్ళంతా హేళన చేసుకున్నా దేవుడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, పేతృపత్రికలో ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన రుచి చూస్తే ఆయన ఎట్టివాడో మనకు తెలుస్తుంది. ఏదైనా మంచి పదార్థం మనం వంట చేసుకుని తింటే దాని రుచి మంచిగా ఉంటుంది, అది తినకుండా ఆహా ఆహా అనుకుంటే ఏం ప్రయోజనం. కనుక సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం మనకి ఏం ప్రకటిస్తుంది, ఆయన యందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించు. ప్రపంచంలో ప్రకృతి సంబంధమైన సూర్యుడు ఉన్నాడు. నీతి సూర్యుడు అనే మాట బైబిల్లోనే మనం చూడగలుగుతాం. రోజు ఉదయాన్న ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ప్రకృతి సంబంధమైన సూర్యుడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం పేరు ఉందంటే నీతి సూర్యుడు అని పేరు. ఆయన లోకంలో కన్యమరియము వారి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు ప్రపంచమంతా వెలుగైపోయింది. నీతి సూర్యుడు జన్మ లోకానికి గొప్ప వెలుగు. ప్రపంచమంతా కాంతులతో నిండిపోయింది, ఆకాశము భూమి ప్రకృతి అంతయు దేవుని యొక్క వెలుగుతో. ఎందుకంటే నీతి సూర్యుడు బాలుడుగా మరియమ్మ వారి గర్భంలో ఉద్భవించాడు. అఖిలాండ నిర్మాణికుడైన దేవదేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, మానవులను రక్షించడానికి సంపూర్ణమైన మనుషుడుగా ఉద్భవించారు ఆయన. మానవుడిని రక్షించాలంటే దేవాది దేవుడు మానవుడుగానే అవతరించాలి. మనుషుని యొక్క ఆకలి దప్పులు మనుషుడికి అర్థమవుతాయి, మనుషుడి బాధలు మనుషుడికి తెలుస్తాయి, మనుషుడి వేదనలు మనుషుడికి తెలుస్తాయి, మనుషుడి కష్టసుఖాలు మనుషుడు తెలుసుకుంటారు. కానీ ఏ జంతువులు, పక్షులు, మృగాలు, పులులు, కుక్కలు, నక్కలు, కోతులు ఏమీ అవి అర్థం చేసుకోలేవు. కొండరాళ్ళు, రప్పలు, గుట్టలు, లోయలు, నదులు అవి అర్థం చేసుకోలేవు. దేవదేవుడే మానవులు రక్షించాలంటే మానవ అవతారంలో రావాలి. 100కి 100 మనుషుడు ఆయన, 100కి 100 దేవుడు, 100కి 100 దేవుడు, 100కి 100 మానవుడు. దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ అవతారంలో మానవ రూపంలో మానవుడుగా జన్మించితేనే మనుషుని యొక్క స్థితిగతులు దేవుడు తెలుసుకుని వారి మధ్యలో నివసించి వారు బాగోగులు కలిగి దేవుడుగా మనం తెలుసుకుంటాడు. నరుడు కాబట్టి మన కష్టసుఖాలు తెలుసుకుంటాడు. దేవుడు కనుక మనల్ని పాలించి మన బాధలు అర్థం చేసుకుంటాం. అంతేకాని వేరొక మార్గంలో వేరొక రూపంలో ఉంటే మనుషుడి వేదన మనుషుడికే తెలుసు, మనుషుడి ఆకలి మనుషుడికే తెలుసు,
మనుషుని యొక్క బాధలు మనుషుడికే తెలుసు, మనుషుని యొక్క బాధలు ఒకరు అర్థం చేసుకోగలుగుతారు, మనుషుని వేదనలు మనుషుడికే తెలుస్తాయి కానీ మరి ఇంకొకరికి తెలియవు. సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఎక్కడికి వెళ్ళి ఎవరితో చెప్పుకోవడం ఏమి ప్రయోజనం లేదు. సృష్టికర్త అయిన జీవం కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి నీ స్థితిగతులు చెప్పుకో, నీ వేదన చెప్పుకో. ఆయన నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, నీలో ఉన్న చీకటం తొలగిపోతుంది, అంధకారం తొలగుతుంది, అంధకార హృదయం తొలగిపోయి నీతి సూర్యుడు ఉదయించి వెలుగుమయమైపోయినటువంటి హృదయం జీవితాలు వస్తాయి. అందుకే నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలన ఆరోగ్యము నిచ్చును. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, అతని రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయి. అప్పుడు నీవు లేచి కొవిన దూడల వలె గొంతులు వేస్తావు. ఆయన యందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. సోదరి సోదరుడా, నీతి సూర్యుడు అనేది ఎంతో ఆశ్చర్యకరమైన మాట బైబుల్లో, ఎక్కడా లేదు. నీతి సూర్యుడు ఉదయిస్తే నీతి మార్గాల్లో నడుస్తాం, నీతిగా బ్రతుకుతాం, నీతి క్రియలు చేస్తాం, నీతి మార్గాల్లో నడుస్తాం, నీతిలోకి అనేకులు నడిపిస్తాం, నీతి బోధలు చేస్తాం, నీతిగా బ్రతుకుతాం, నీతిమంతులుగా మనం లోకంలో తీర్చిదిద్దబడతాం. నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు కలిగే లాభాలు ఏంటంటే, నీతి క్రియలు చేసినంత మాత్రం చేత నీతిమంతులు కారు, నీతిగా బతికినంత మాత్రం నీతిమంతులు కారు, మరి నీతి కలిగిన సందేశాలు అంటే నీతిమంతులు కారు. నీతిమంతుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే నీవు నీతిమంతురాలుగా నీతిమంతులుగా తీర్చబడతావు. అందువలన నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. పాపము శాపము తొలగిపోయింది ఆయన ఉదయిస్తే, నీ బ్రతుకంతా అంధకారమయమైపోయి వెలుగుమయమైపోతుంది. సోదరి సోదరుడా, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను తండ్రి. నీతి సూర్యుడు నీలో ఉదయించితే చీకటి పోతుంది, అంధకారం పోతుంది. నీ సాక్షిగా నేను జీవిస్తాను నీతిమంతుడుగా. నీతిమంతుడైన యేసయ్యని ఎరిగి ఆయన వెంబడించి, నీతిమంతుడైన యేసయ్య ఆత్మలతో నింపబడి, నీతిమంతుడైన యేసయ్య నీతి కలిగిన ఆత్మను పొంది, నీతి కలిగిన ఉపదేశం పొంది, నీతి కలిగిన యేసుక్రీస్తుని వెంబడించి లోకంలో ఎన్నో నీతి ఉంది. స్వనీతి, మతనీతి, కులనీతి, చాలా ఎవరికేం కీడు చేయక్కర్లేదు, ఎవరికేం హాని చేయక్కర్లేదు. చర్చికెళ్ళపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, మేము నీతిగా బతికితే చాలు అనుకుంటారు మనుషులు. అది నీ స్వనీతి, అంత మాత్రం కుదరదు. దేవుడి చెనీతి కావాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందువల్ల ఆ నీతిని నువ్వు ఆరాధించాలి. ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. సహోదరుడా సహోదరి, నీతిమంతుడైన యేసయ్య నీ మీద ఉదయిస్తున్నాడు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త సోదరి సోదరుడా, నీతి సూర్యుడు ఎవరో ప్రపంచంలో మనం ఆరాధించే ఆరాధికుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే నీతి సూర్యుడని ఎవరికి లోకంలో నామకరణ లేదు. యేసు ప్రభులు వారికే నామకరణ ఉన్నది. అందరికీ కాదు, ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎంత గొప్ప సత్యము! పిలాతు తరిచి యేసుక్రీస్తులో ఈయనలో ఏ పాపం లేదు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఈయనలో ఏ పాపం లేదు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఆయన పొడిచిన వారు కూడా ఆశ్చర్యపడి నిజముగా నీతిమంతుడు. తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరు తెలియదు, క్షమించమని. తను చంపుతున్న వారిని కూడా క్షమాపణ అనుగ్రహించి వారిని క్షమించి క్షమాభిక్ష అనుగ్రహించాడు దేవుడు. ఆయన మరణంలో నీతి ఉన్నది, నిన్ను ప్రేమించాడు ఆయన మరణం. నీతి సూర్యుడు నీ మీద ఉదయించారు. సిలువులో ఆయన రెక్కలు సాశాడు నీ కొరకు, సిలువులో వేలాడి రెక్కలు సాశాడు అందరి పాపములు క్షమించడానికి, అన్ని రోగములు స్వస్థపరచటకు.
శిలువలో రెండు భూమికి ఆకాశానికి మధ్యలో నీ కొరకు శాసబడిన యేసయ్య రెక్కలు అవే నీతి సూర్యుని యొక్క రెక్కలు. ఎవరు విశ్వసిస్తారో వారికి ఆయన దేవుడు, ఎవరు ఆయన నమ్ముతారో వారికి ఆయన దేవుడు, ఎవరు ఆయన్ని అమరిస్తారో ఆయన వారికి దేవుడు, ఆయన నీ మీద ఉదయిస్తారు. దేవుని వాక్యములో యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి వచనములో లెమ్ము తేజరిలము నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది యెహోవా, నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలము యెహోవా, మహిమ నీ మీద ఉదయించును. నువ్వు లే, ఎక్కడ నువ్వు పడి ఉన్నావో, కురింగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఏ చీకట్లో పడిపోయావో, అంధకారంలో పడిపోయావో, అగాధంలో పడిపోయావో, పాపమనే అగాధములో, చీకటనే అగాధములో, రహస్య పాపములో. సోదరి సోదరుడా, ఎక్కడ పడిపోయావో తిరిగి లే, ప్రభు అంధకారంలో నుంచి వెలుగు కలుగునుగాక అని నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు అంధకారం అయిపోవచ్చు, మార్గం దొరకపోవచ్చు, కష్టాలు కన్నీరు వచ్చి ఓ అంధకారం ఆవరించవచ్చు, వెలుగు కొంచెమైనా నీకు దొరకకపోవచ్చు. నిరాశ పడవద్దు, ప్రభు నీ మీద ఉదయిస్తున్నాడు. లే, ఇప్పుడే లే, ఇప్పుడే లెమ్ము, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. పడిపోయిన స్థితిలో నీవు ఉండొద్దు, నీవు పడిన స్థితిని తెలుసుకో. ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి నువ్వు పైకి లే, యేసు వైపు చూడు. 34వ కీర్తన 4:5 వచనాల్లో వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారు ముఖములెన్నడు లజ్జింపకపోవును. యేసు వైపు చూడు, ఎవరి వైపు చూచినా నీకేమి ప్రయోజనము లేదు. ఆయన నీ కొరకు శిలువులో రెక్కల సాచి నీ కొరకు ఉదయిస్తూ ఉన్నాడు. నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది 60వ అధ్యాయం యెషయా గ్రంథం 20లో, నీ సూర్యుడికి ఎన్నడును అస్తమించడు, నీ చంద్రుడు ఎన్నడును క్షీణింపడు. నీ దుఃఖ దినములు నివారణైపోయినాయి, నీ దుఃఖములు సమాప్తమైపోయినాయి. దేవుడు సెలవిస్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, సియోను లెమ్ము, సియోను లెమ్ము, ఎక్కడ పడిపోయావో దూలు దులుపుకో, నీ మెడకట్లు ఇప్పుకో, లేచి నీవు ఆయన కొరకు ప్రకాశించు, లేచి నీ దుమ్ము దులుపుకో. సియోను లెమ్ము లెమ్ము, ఆయన నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. నీ మెడకట్లు ఇప్పుకో, నీ దూలు దులుపుకో, సియోను లెమ్ము లెమ్ము, దేవుడు సెలవిస్తున్నాడు. పడిపోయిన స్థితిలో పడిపోయిన రీతిలో మనం ఉండకూడదు. పడిపోయిన వాడు పడిపోయిన స్థలంలో ఉండటం పాపం. ఎక్కడ పడిపోయావు అక్కడి నుంచి నువ్వు తిరిగిలే. జీవాధిపతి యేషయ్య నిన్ను కేకలు వేస్తున్నాడు, నా కుమారి నా కుమారుడా. అపవాది సాతాను అనేక మంది భక్తులను, 300 మందిని, నక్షత్రాలని ఆకాశం నుంచి ఊడ్చి కింద పడవేస్తుంది. భక్తులు భ్రష్టులయ్యే కాలం కాబట్టి నువ్వు వాళ్ళని చూడొద్దు. విశ్వాసం ఎక్కడ పడిపోయి తిరిగి బుద్ధి తెచ్చుకుని తప్పిపోయిన కుమారుడు అనే దేవుడి ఇంటికి రా, తండ్రి ప్రేమ పొందుకో, ఆయన రెక్కల కిందకు రా. ఎక్కడికో వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు, ఎక్కడ ఆశ్రయం దొరకలేదు, ఎక్కడ నీడ దొరకలేదు, తిరిగి 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 మళ్ళీ తండ్రి రెక్కల కిందకు వచ్చాడు. తండ్రి ఇంటిలో ఎంత శాంతి సమాధానం, కోల్పోయినవన్నీ మరలా తండ్రి ఇచ్చాడు. నీ కూడి వాణిలో ఒకనైనా పెట్టుకో తండ్రి, నీ కుమారుడుగా ఉండటానికి నేను యోగ్యుడిని కాదు, పశ్చాత్తాపడు. దేవుడికి ఎక్కడ దూరంగా జీవించేవో, ఆయాస్కరంగా ఎక్కడ ఆయన బ్రతికేవో, ఎక్కడ ఆయన గాయాలు రేపేవో, ఎక్కడ అవమానం చేసేవో ఆయనకి, ఓ సోదరి సోదరుడు ఆయన పేరు పెట్టుకొని అవమానంగా నువ్వు జీవించేవో. వాక్యం వింటున్నా నీవు కన్నీరు కార్చి ఈ రాత్రి నువ్వు మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. నా మీద నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, నా మీద ఉదయిస్తాడు, మనందరి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఏదైనా వ్యర్థమవుతుంది కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించటం ఎప్పటికీ అది వ్యర్థం కాదు. లోకంలో దేవుడు కోరేది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయన కోరుతున్నాడు. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ భయము భక్తి రెండు రెక్కలు మనకి, అందువలన వారి ఒక రెక్కతో ఏ పక్షి ఎగరలేదు. భయము భక్తి ఉంటేనే రాకర్లో మనం ఎత్తబడేది, భయము భక్తి ఉంటేనే యేసు ప్రభుతో మధ్యాకాశంలో కలుసుకునేది. ఆ రెండు రెక్కలు ఉంటేనే ప్రార్థన బైబుల్ అనేది మనకు అబ్బుతుంది. కనుక ఈ రెండు రెక్కలతో మనం రెక్కలు గలవారేమో చూసుకొనుడి, పైకి ఎగరగలరేమో పరికించండి. ప్రభు వస్తున్నాడు, మరణాత మరణాత నీ కొరకే నువ్వు సిద్ధపడుతున్నావా? ఎక్కడ నువ్వు పడిపోయావో చెడిపోయావో, ఎక్కడ నీకున్నదాన్ని నష్టపరుచుకున్నావో, ఎక్కడ నీవు నీ రక్షణను నువ్వు
నిర్లక్ష్యం చేశావు బాధపడవద్దు వెలుగును పోగొట్టుకున్నావా చీకటి బ్రతుకులు అయిపోయిన మళ్ళీ తిరిగి లే ప్రభు పిలుస్తున్నాడు నిన్ను నిద్రించుచున్న నీవు మృతులలో నుంచి లేము క్రీస్తుని మీద ప్రకాశించు ఎఫెసి పత్రికలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నిద్రిస్తున్నావు పాపంలో నిద్రిస్తున్నావు లోకంలో నిద్రిస్తున్నావు సుఖభోగాల్లో నిద్రిస్తున్నావు ప్రభు ఈ సందేశం వింటున్న నిన్ను పాప నిద్రలో ఉంటున్నారు అనేక మంది పాపంలో నిద్రిస్తున్నారు నిద్రపోతున్న నీవు లే మేల్కో క్రీస్తునే మీద ప్రకాశిస్తాడు సోదరి సోదరుడా ఆయన యందు భయభక్తులు గలవారు మనకి లాభం ఏంటి రూతు మోయాబు దేశమును విడిచి తన అత్త నయోమితో వాగ్దాన భూమి బెత్లెహేము రొట్టెల ఇల్లుకు వచ్చేసింది వచ్చినందువల్ల తన స్వజాతిని తన జన్మను తన రక్త సంబంధుల తండ్రి ఇంటి వారిని తన దేశస్తులందరిని విడిచి వాగ్దాన భూమికి వచ్చింది ఆ సమర్పణ దేవుడు మెచ్చుకున్నాడు ఏమి ఆశించి నయోమి ముసలమ్మ ఏమి ఆశించి ఆమె దగ్గరికి వచ్చింది ఆమె దేవుడిలో ఉన్న శక్తిని ఆమె ఆరాధించే దేవుడిలో ఉన్న మహిమను ఆమె దేవుడిలో ఎంత గొప్ప రక్షణ ఉన్నదో ఆయన దేవుడిలో ఎంత మహిమనదో ఆయన దేవుడిలో ఎంత భద్రత ఉన్నదో ఎంత రక్షణ ఉన్నదో ఆమె తెలుసుకుంది అత్తతో మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చిన రొట్టెలు ఏలి సమృద్ధి అత్తను అత్తుకొన్నది ఎంత గొప్ప దీవెన ఓ బోయస్ ఆమెను ఆశీర్వదిస్తున్నా సర్వశక్తి కలిగిన దేవుడి యొక్క రెక్కల కిందకు నీ వచ్చి ఉన్నావు నీ లైఫ్ అంతా నీ జీవితం సురక్షితముగా ఉంటుంది లోకంలో అపవాది రెక్కల కిందకు వెళ్ళావా మూసివేసి చంపివేస్తాడు యేసయ్య రెక్కల కిందకు వచ్చావా నీతి సూర్యుడి రెక్కల కిందకు వచ్చావా సర్వోన్నతుని దేవుడి రక్షణ కిందకు వచ్చావా మహోన్నతుడైన దేవుని రెక్కల కిందకు వచ్చావా సర్వశక్తి కలిగిన దేవుని రెక్కల కిందకు నీ వచ్చావా సృష్టికర్త అయిన రెక్కల కిందకు నీ వచ్చావా సురక్షితముగా నీ ఉంటావు ఆ రూతు దేవునికి స్తోత్రం చరిత్రలోకి ఆమె ఎక్కబడింది రూతు వలే నీవు సోదరి సోదరుడా ఆయన రెక్కల కిందకు రా నీకు సురక్షితముగా నీ ఉంటావు నీ కుటుంబాలు నీ బ్రతుకులు నీ లైఫ్ సురక్షితముగా ఉంటుంది మంచి వేసవకాలం వచ్చింది ఓ భయంకరంగా భూమిలో ఉన్న కప్పలు బయటకు వచ్చి బావురు కప్పలు అయితే బెకబెకలాడుతున్నాయి నీళ్లు లేవు వర్షం లేదు మే నెల కప్పలన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుని మనము ఇక్కడ ఉండకూడదు చచ్చిపోతాం ఎక్కడో ఎగిరి ఎగిరి వెళ్ళిపోతాం పొలాల్లో పడి ఎక్కడైనా ఎక్కడైనా దొరుకుతాయి ఓ ఎక్కడో ఒక మొడుగుందట మరి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రాలేదని కప్పలన్నీ మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాయి అన్నీ వెళ్ళిపోయిన ఎండలో ఎగురుకుంటూ 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 చాలా దూరం రోజులు ప్రయాణం చేసి ఎక్కడికో చేరుకుంది అక్కడ కొన్ని కొంత నీళ్లు దొరికినాయి అందులో ఉపశమం పొందుకున్నాయి ఆ కప్పలన్నీ చాలా సంతోషం బ్రతికినాయి అందులో ఒక కప్ప బా ఈ ఎండలో నేను పోలేను ఆ సురక్షితమైన ప్రాంతానికి ఎక్కడే ఉంటాను ఎలాగ ఎండలో వెళ్ళాలని శ్రమ పడలేనని చాలా బాధగా ఉన్నది కప్పలన్నీ దాటిపోయిన తర్వాత ఒక పెద్ద భూమి ఆ పొలం నెరలు విడిచింది అందులో నుంచి ఒక త్రాచుబాము పైకి వచ్చి పెద్ద పడగిప్పుకుని ఇలాగ ఆడుతూ ఉన్నది ఆడుతూ ఉన్నప్పుడు ఈ కప్ప ఎగురుతూ ఎగురుతూ దాని కిందగా వెళ్ళిపోతుంది అయితే ఈ కప్ప కొంచెం నీడ దొరికింది ఆ ఎంత హాయిగా ఉన్నది ఎండలో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చానని ఆ త్రాచుబాము పడగ కింద చాలా నీరుందని చాలా విశ్రాంతి అనుకుంది కానీ అదే లోకం అనే నీడ అదే సైతాన్ అనే నీడ అదే లోకాశులు అనే నీడ అదే పాపం అనే నీడ ఆ నీడ నీకు శాశ్వతం కాదు ఆ నీడ నిన్ను చంపడానికి ఆ నీడ నిన్ను మృంగివేసింది లోకంలో నీడను ఆశ్రయించొద్దు దేవుడు అంటున్నాడు సర్వశక్తులైన దేవుడు నీకు నీడగా ఉండును 91వ కీర్తనలో దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన నీకు నీడ ఆయన రెక్కల కింద నీకు నీడ కనుక ఆ కప్ప అక్కడ కొంచెం బాగున్నది బాగున్నది అని ఆ నీడలో కొంచెం నెమ్మది పొంది అక్కడ పండుకున్నది అలసట తీర్చుకోవాలనుకున్నది ఈ లోపల పాము అనుకుంటుంది ఆహా ఎంత అమాయకమైన కప్ప నేను మృంగివేస్తానని దానికి తెలియదు అన్నీ తప్పించుకుని వెళ్ళిపోయినాయి అని చాలా ఆనందముగా మంచి ఆహారం అని ఆనందపడి
అలాగా నేరు కొంచెం కిందకి వచ్చి ఆ కప్పను పట్టుకొని మృంగి వేసింది. ఆ కప్ప అరుస్తూ బ్యాక్ 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 అయ్యో అయ్యో ఇలాగా వస్తుంది అనుకోలేదు అనుకుని ఎంత విలవెల్లాడినా ఏం ప్రయోజనం? మరణపు కోరల్లో చిక్కుకుంది, అపవాది కోరల్లో చిక్కుకుపోయింది. అలాగే సోదరి సోదరుడా, లోకపు నేరను ప్రేమించి, లోకమైన పాపమనే నేరను ప్రేమించి, దేవుడిచ్చే నేర నీ విడిచిపెట్టి తాత్కాలికమైన నేరను ప్రేమించి నువ్వు వెళ్తున్నావా? ప్రభు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, ఈ లోకపు నేడ, బంధువుల నేడ, ఎన్నో నేడలు ఉన్నాయి, రాజకీయ నేడలు. అవి తరలిపోతాయి. సూర్యుడు ఇటు ఉదయిస్తే అటు వెళ్ళిపోతుంది, అటు వస్తే ఇటు వెళ్ళిపోతుంది. ఈ లోక నీడ నీకు శాశ్వతం కాదు. నా నీడ నాకు చాలనుకుంటున్నావు నీవు, నీ నీడ నువ్వు ఆశ్రయిస్తావు. నాకెవరు వద్దు, నా నేను దేవుడు వద్దు, దెయ్యం వద్దు, నా నీడ నాకు చాలనుకుంటున్నావు, ఎవరు వద్దు. నీ నీడ కూడా నడిచిపోయింది. ఈ లోకంలో నీడ నిలవరమైన పట్టణం మనకు లేదు, కానీ ఉండబోవు దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 13:14 కాబట్టి నిలవరమైన పట్టణము సోదరి సోదరుడా, నీకు నాకు లోకంలో లేదు. ఏ నీడ లోకంలో లేదు. ఏ నీడకు పోయినా అవన్నీ దొరికిపోతాయి. కానీ మహోన్నతుని రెక్కల కిందకు రా, ఆయన చాటుకు రా. యేసు చాటున నివసించు, ఆయన రెక్కల కింద నువ్వు నివసించు. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం. నేను మరి 30 సంవత్సరాల నాడు టైఫాయిడ్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నాను, రేపల్లిలో. డాక్టర్ చచ్చిపోతామన్నాడు, డబుల్ టైఫాయిడ్. మమ్మీ, మా కుమారుడు చచ్చిపోతున్నాడు. మరి ఆయన సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు వైరాగ్యంలో, ఆయన మరి బ్రహ్మచర్యం కలిగి ఉన్నాడు, ఆయన దేవుని బిడ్డ అని నన్ను చేడుస్తుంది. అయ్యో పెద్ద కుమారుడు రా, మరి నాకు 4 కుమారులు ఉన్నారు, బాధపడుతుంది. సావు బతుకుల్లో కొట్టుకులాడుతున్నా. మా అమ్మగారి దగ్గరకు వచ్చి, ఫ్యామిలీ డాక్టరు రేపల్లిలో, అమ్మా చచ్చిపోతాడు మీ కొడుకు రేపీ టయానికి అన్నాడు. మమ్మీ చచ్చిపోతాడు. ఆ టైంలో నేరుకొచ్చి, మమ్మీ ఆకలి అవుతుంది నాకు, ఆకలి అని కేకలం. మమ్మీ అనుకుంటుంది సావు ఆకలి చచ్చిపోతాడని. అమ్మ అమ్మకు వచ్చి అంత గంజిపోయి అమ్మ వెంటనే ఆయన బియ్యం వేయించి టమాటా రసం పెట్టినాక అంత అన్నం పెట్టింది. తినేసి మరి అలాగా నేను నిద్రపోయాను. నిద్రపోయేటప్పుడు దేవుడు మరి యేసు ప్రభు డాక్టర్ లాగా వచ్చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఇంజక్షన్ చేసి, ఎలాగున్నావన్నాడు. ఒక బకెట్ నీళ్లు తెచ్చి, తలతలాడే నీళ్లు తెచ్చి, వెనక కొందరు నర్సులు కంపౌండర్లు నా నెత్తి మీద పోసారు. బంగారు చీపురు ఉంది, అది నా మీద అట తుడిచారు. వెంటనే నా టైఫాయిడ్ పోయింది. అందుకలు తెరిచితే ఏమి లేదు. దేవుడు నా టైఫాయిడ్, డాక్టర్ గారు మళ్ళా ఆ టయానికి వచ్చి చూశాడు, జ్వరం లేదు. ఎలా జరిగింది? మరలా రెండో రోజు మరలా లేచి కూర్చున్నాను. మమ్మీ భోజనం పెట్టింది. 3 రోజు 5 అలాగా వారం అయిపోయినాక జ్వరం పోయింది. ఎలాగ పోయిందట్టి, యేసు ప్రభు నా పరమ వైద్యుడు, నా శరీరానికి డాక్టర్ కానీ నా యేసయ్య పరమ వైద్యుడు, నన్ను స్వస్థపరిచాడు అని చెప్పాను. ఆయన ఎంతో హ్యాపీ, నీ దేవుడు గొప్ప దేవుడు అని దేవుడిని గణపరిచాడు. అప్పుడు నాకు టైఫాయిడ్ పోయి జీవం పొందుకుని అస్థి పంజరంలాగా అయిపోయాను. నేను బ్రతకాలనుకున్నాను, ఆయనే చెప్పారు. కానీ డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, చచ్చిపోతావు, నీ జబ్బు తగ్గదని ఆసుపత్రికి పోతే. మనం యేసయ్య దగ్గరకు వస్తే లైఫ్ సర్టిఫికేట్ ఇస్తాడు, బ్రతుకు అని ఇస్తాడు. లోకంలో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేది, లైఫ్ సర్టిఫికేట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. నీకు బ్రతుకు, నా కుమారి కుమారుడా, నా దగ్గరకు వస్తున్నావు, నువ్వే బ్రతుకు బ్రతుకు. యేసయ్య దగ్గరకు వస్తే మనం బ్రతుకుతాం. లోకం నేరు దగ్గరికి వెళ్తే నేను మృంగి వేస్తుంది, అది నీకు శాశ్వతం కాదు. మహోన్నతులైన దేవుడు, ఆయన రెక్కల కిందకు నువ్వు రా, ఆయన చాటున్న నువ్వు నివసించు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ దైవ మార్గం ఉపదేశాలు వింటున్నా నా సహోదరి సహోదరుడా, ఇదే నీకు అనుకోవాల సమయము. ఏ నేరకు వెళ్ళావు అవన్నీ నమ్మొద్దు, అసలు అయిన నేరకు రా. ఆ నీడ నీకు శాశ్వతంగా ఉంటుంది. అదే పరలోక నీడ, కలవరి నీడ, ఆత్మ సంబంధమైన నీడ. దయాళుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఏ నీడనున్నారో వారు తెలుసుకొని నిజమైన నీడైన నీ దగ్గరకు వచ్చి నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగుతుందన్నావు కనుక నీవే ఉదయించి ఆశీర్వదించి, ప్రభా నీ పొందిన దెబ్బల ద్వారా శిలువులో అందరికీ ప్రతి రోగానికి స్వస్థత, ప్రతి పాపికి రక్షణ కలిగించి మహిమ పొందమని రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మార్గము యేసు మార్గము పరమ మార్గము మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో ఆ రెండు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు 10th పాస్ అయిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా మెకానికల్ డిప్లొమా సివిల్ డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా మైనింగ్ డిప్లొమాలో చేరొచ్చు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో ఎంట్రన్స్ రాసినా చేరవచ్చు ఎంట్రన్స్ రాయని వారు కూడా చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సి చదివిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సి చదివిన వారు ఎంట్రన్స్ రాసినా ఎంట్రన్స్ రాకపోయినా డైరెక్ట్గా నేరుగా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సి పాస్ అయిన వారు నేరుగా ఎంసీఏ చేరవచ్చు ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినా ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా ఎంసీఏలో చేరవచ్చు బీటెక్ పాస్ అయిన వారు మా దగ్గర దాదాపు 10 ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి పీజీఈ సెట్ అంటే ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా నేరుగా మీరు ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు మీకు సీటు కావాలంటే 9502761708 9502761702